ఇవాళ రాజేందర్ గారు ఎందుకు పోయిండు బయటకు సమాధానం చెప్పాలి కదా. నువ్వు ఎమ్మెల్యేకి ఎందుకు రాజీనామా పెట్టినావు అసలు? నువ్వు ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిస్తే ఏమవుతావు? ప్రతిపక్ష ఎమ్మెల్యే అవుతావు, అది నీకు ఉన్నదేనా? అంటే నువ్వు కేవలం నీ స్వార్థం కోసం పెట్టినావు, నువ్వు నాయకుడిగా పెరగడం కోసం పెట్టినావు, కానీ ప్రజల కోసం కాదు. ఇవాళ ప్రజలుగా మనం ఆలోచించుకోవాలి. హుజూరాబాద్లో రాజేందర్ గారు అనే ఒక వ్యక్తి లాభం జరగాలన్నా 2,29,000 మంది ప్రజలకు ప్రయోజనం జరగాల అనేదే ఇవాళ చర్చ జరగాలి. మన చర్చ ఒక వ్యక్తికి లాభం జరగాలనా, 2,29,000 మంది ప్రజలకు లాభం జరగాలనా అనే దాని మీద ఇవాళ మీరు చర్చ చేయండి. మాకు కులం లేదు, మతం లేదు, టీఆర్ఎస్ పార్టీ అన్ని వర్గాలకు పనిచేస్తుంది. మరి రాజేందర్ గారి వ్యవహారం ఎట్లుందంటే, ఇప్పుడు మీరు తల్లిదండ్రులుగా ఒక్కసారి ఆలోచించండి. మనం పెంచి పెద్దగా చేసిన కొడుకు, పెంచి పెద్దగా చేసిన కొడుకు తల్లిదండ్రుల గుండెల మీదదంటే మనకు ఎంత బాధ అవుతుంది. ఇవాళ ఈటల రాజేందర్ గారిని పెంచి పెద్ద చేసింది కేసీఆర్. ఈటల రాజేందర్ గారికి రాజకీయ ఓనమాలు నేర్పించింది కేసీఆర్. ఈటల రాజేందర్ గారిని నాయకుడిగా తీర్చిదిద్దింది కేసీఆర్. ఈటల రాజేందర్ గారిని 6 సార్లు ఎమ్మెల్యే చేసింది కేసీఆర్. ఈటల రాజేందర్ గారిని 2 సార్లు మంత్రి చేసింది కేసీఆర్. మరి అటువంటి ఈటల రాజేందర్ గారు ఇవాళ గుండెల మీద దన్నినట్టు, ఒక తండ్రి లాంటి కేసీఆర్ గారిని గుండెల మీద దన్ని, ఇవాళ తల్లి లాంటి టీఆర్ఎస్ పార్టీని గుండెల మీద దండినటువంటి రాజేందర్ గారిని ఏం చేయాలనో మీరే చెప్పాలి నాకు. ఈ రకంగా చేయొచ్చా? టీఆర్ఎస్ పార్టీ లేని రాజేందర్ గారు ఉన్నారా? టీఆర్ఎస్ పార్టీ రాకముందు రాజేందర్ గారు ఒక సర్పంచా, ఒక ఎంపీటీసీయా, ఒక కౌన్సిలరా? కనీసం మీకు పేరన్న తెలిసినా ఇల్లందకుంటకాడా? గులాబీ జెండా నీడలో ఎదిగిన నాయకుడు, ఆ జెండాకే మోసం చేస్తే ఏం చేయాలో మీరే ఆలోచించండి ఒక్కసారి. ఇలా గులాబీ జెండా ఇవాళ రాజేందర్ గారిని పెంచి పెద్దగా చేసింది. అటువంటి జెండాను ఇవాళ ఆయన మోసం చేసే ప్రయత్నం చేసిండు, కుట్రలు చేసిండు, దాన్ని ఇవాళ మీరు ఆలోచన చేయాలి. సో మిత్రులారా, నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, ఇవాళ అమ్మవారు సీతారామమ్మ రామలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసుకొని వచ్చినాం, ఆ గుడిని కూడా బాగా చేసుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో 10 కోట్ల రూపాయలతో ఈ ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాం. చక్కగా దీని చుట్టూ కాంపౌండ్ వాల్ కానీ, రాజగోపురం కానీ, మనకు ఇక్కడ ఈ ఫంక్షన్ హాల్ను పూర్తి చేసుకోవడం కానీ, ఇంకా దేవాలయంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నా 10 కోట్ల రూపాయలతో అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దుకుందామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను.